హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక పెద్ద పాము దూడను తిన్నట్లు భావించిన స్థానికులు దాన్ని తెరిచేందుకు దాన్ని చంపాలని నిర్ణయించుకున్నారు. కానీ లేదు, సరీసృపాలు ఏ జంతువును తినలేదు. వాస్తవానికి ఇది 50కి పైగా పాములతో గర్భవతి అని తెలిసింది. స్థానిక మీడియా ప్రకారం పాము ఉప్పిన కడుపును చూసి గ్రామస్తులు ఒక రైతు పశువులను పాము తిన్నది అని నమ్ముతారు. అయితే పొట్టలో పలచని గులాబీ రంగు గుడ్లు కనిపించడంతో వారు షాక్కు గురయ్యారు. అయితే నివేదిక ప్రకారం షాకింగ్ చర్యలో గ్రామస్తులు గుడ్లను విసిరివేయలేదు, బదులుగా వారు దాన్ని పండించారు. ఎందుకంటే అది ఈ ప్రాంతంలో అరుదైన రుచికరమైనది. నివేదికల ప్రకారం ఇది ఆఫ్రికన్ రాక్ పైథాన్. ఇది 24 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది మరియు పెద్ద పరిమాణ జంతువులను తింటుంది. అవి వాటి ఎరను గల్లంతు చేయవు, కానీ వాటిని సంకోచించడం ద్వారా చంపుతాయి. ఈ నివేదిక సోషల్ మీడియాలో వైరల్గా మారింది మరియు హత్యపై ప్రజలు మిశ్రమ స్పందనలను వ్యక్తం చేశారు. గ్రామస్తులు కొండ చెలువను చంపి ఉండకూడదు అని కొందరు అంటుండగా, ప్రమాదకరమైన ఇతర పాములు పుట్టకుండా అడ్డుకోవడం వల్ల మేలు జరిగిందని కొందరు అభిప్రాయపడ్డారు. రెండవది, ఒక విద్యార్థి తన గ్రాడ్యుయేషన్ తర్వాత తన పిల్లి తన సర్టిఫికెట్ నమిలినట్టు గుర్తించిన తర్వాత అతని వేడుకలు వికటించాయి మరియు సోషల్ మీడియాలో ఈ సంఘటన గురించి అతని పోస్టు ప్రపంచవ్యాప్తంగా ప్రతిస్పందనలను ప్రేరేపించింది. మలేషియాకు చెందిన అతిఫ్ అడ్లాన్ అకౌంటింగ్ మరియు మేనేజ్మెంట్లో ఆనర్స్తో బీఎస్సీ పూర్తి చేసి ఇటీవలే సర్టిఫికెట్ అందుకున్నారు. అయితే మికా అనే అతని పిల్లి దాని నమిలే బొమ్మను తయారు చేయాలని నిర్ణయించుకుంది. చాలామంది అతని పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. అయితే ఈ సంఘటన గురించి చాలా జోకులు కూడా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.